నమస్తే సార్ నమస్తే ఎక్కడైనా సక్సెస్ ఒక పార్టీలో బూస్ట్ ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది మంచి జోష్ ఇస్తుంది కానీ తెలంగాణ కాంగ్రెస్లో కొద్దిగా గందరగోళాన్ని ఇచ్చినట్టు అనిపిస్తుంది గందరగోళం ఏం లేదే వరుస అపజయాల తర్వాత ఒక్క విజయం దక్షిణాదిలో అది పెద్ద రాష్ట్రం అంటే మిగతా తెలుగు రాష్ట్రాలని ప్రభావితం అంటే తెలంగాణని ఆంధ్రాని కూడా ప్రభావితం చేయగలిగినటువంటి రాష్ట్రం అది ఆ రాష్ట్రంలో విజయం సాధించిన తర్వాత గందరగోళం ఎందుకు ఉంటుంది మాకు గందరగోళం కాదు బీజేపీలో గందరగోళం గడబిడ బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం గడబిడ ఉంది తప్ప కాంగ్రెస్లో ఇంకా ఉత్సాహం సమరోత్సాహం విజయోత్సాహం రెట్టించింది మేము కూడా గెలవబోతున్నాం అనేటువంటి ఆనందాన్ని రేకెత్తించింది అనేది ఏదో బాధలో గందరగోళం కాదు నేను అంటుంది సంతోషంలో కొద్దిగా గందరగోళం ఉన్నట్టుంది ఇటు రెండు మామూలుగా బీజేపీ నినాదం ఒకటి ఉంటుంది కదా డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అని కానీ తెలంగాణ కాంగ్రెస్ లీడర్షిప్లో డబుల్ ఇంజన్ని ఫాలో అయ్యేటట్టు అనిపిస్తుంది ఇటు రేవంత్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నారు ఇటు భట్టిని ప్రోత్సహిస్తున్నారు కొద్దిగా ఏదో లీడర్షిప్లో డైలమానో గందరగోళమో అనవచ్చా ఇప్పుడు సంతోషంలో గందరగోళం కంటే సంతోషంలో సంబరం అనవచ్చు దీన్ని ఇప్పుడు కాంగ్రెస్లో బహునాయకత్వం ఉంటుంది ఏకనాయకత్వం అనేది ఉండదు ప్రాంతీయ పార్టీ కాదు ఇది ఎప్పుడు కూడా చూడండి రాజశేఖర రెడ్డి ఉంటే పి జనార్దన్ రెడ్డి ఉంటాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉండే ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు కూడా పోటా పోటీ నాయకత్వం అనేది ఉంటుంది ఈ నాయకత్వంలో ఎవరికో ఒకరికి పార్టీ అనేది పదవి అప్పజెప్తుంది అది పీసీసీ కానివ్వండి లేదంటే ముఖ్యమంత్రి పదవి కానివ్వండి అంటే అట్లా ఉంటేనే కదా ప్రజాస్వామ్య పార్టీలో కూడా చర్చ జరగాల అందరూ కూడా ఎవరు తక్కువ కాదు అందరూ కూడా సమానమే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి భావం పార్టీ కల్పించదు ఎవరు పని వాళ్ళు చేయండి ఎవరు కొట్లాడి ఎవరు తీరిన వాళ్ళు కొట్లాడండి ప్రజల దగ్గర చేరువగాండి పార్టీని గెలిపియండి ఆలోచనే ఉంటుంది తప్ప పార్టీ నాయకత్వం అధిష్టామం ఎప్పుడు కూడా ఏమన్నా మాటల మధ్య ఏదైనా తేడాలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు సరిచేయడానికి ఉంటుంది తప్ప సరి చేసి కలపడానికే ఉంటుంది ఇప్పుడు కర్ణాటకలో అదే అయింది కర్ణాటకలో కూడా ఇంతకన్నా ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయి అక్కడ వర్గపోరు చాలా ఉంది అయినా కానీ అందరు కలిసి కలిసికట్టుగా పోరాటం చేశారు మరి నలభై శాతం కమిషన్ల ప్రభుత్వాన్ని ఓడించారు